మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2023 మార్చి 26న లక్ష్మీ పంచమి రాబోతుంది. చైత్ర శుద్ధ పంచమికే లక్ష్మీ పంచమి అని పేరు. అయితే ఈరోజు ఏం చేసినా చేయకపోయినా లక్ష్మీదేవి ఫోటో ముందు ఈ పండును పెట్టి తర్వాత ప్రసాదంగా స్వీకరిస్తే చాలు, మీకున్న దరిద్ర బాధలన్నీ తొలగిపోతాయి, లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది, ఈ పూజలు చేసిన ఫలితం అనేది వస్తుంది, వద్దన్న ఐశ్వర్యం కలిసి వస్తుంది, మీకున్న ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి, మీ దశ తిరిగిపోతుంది, వద్దన్న కోట్లు వచ్చి పడతాయి, కనక వర్షం కురుస్తుంది. మరి లక్ష్మీ పంచమి రోజు ఏ పండుని లక్ష్మీదేవికి సమర్పించి ప్రసాదంగా స్వీకరించి తింటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. చైత్ర శుద్ధ పంచమి తిథిని లక్ష్మీ పంచమి అనే పేరుతో పిలుస్తారు. ఈ లక్ష్మీ పంచమికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ ప్రకారం లక్ష్మీదేవి భూలోకానికి వచ్చిన రోజు లక్ష్మీ పంచమి. విష్ణువు ఆజ్ఞ ప్రకారం లక్ష్మీదేవి భూలోకానికి వచ్చిన రోజు లక్ష్మీ పంచమి. విష్ణువు ఆజ్ఞాపిస్తే లక్ష్మీదేవి భూలోక సంచారానికి వచ్చిన రోజు లక్ష్మీ పంచమి. కాబట్టి ఈరోజు ఎవరైనా సరే ఇంట్లో లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తే భూలోక సంచారానికి వచ్చిన లక్ష్మీదేవి మీ గృహంలోకి ప్రవేశించి స్థిరంగా ఇంట్లో నివాసం ఏర్పాటు చేసుకుంటుంది, స్థిరలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది, ధన కనక వస్తు వాహన ప్రాప్తిని సిద్ధింప చేసుకోవచ్చు. కాబట్టి లక్ష్మీ పంచమి సందర్భంగా ఇంట్లో పూజను చేయండి. పూజ ఎలా చేయాలి అంటే ముందు పూజాపీఠాన్ని ఏర్పాటు చేసుకొని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దాని మీద అష్టదళ పద్మం ముగ్గు వేయాలి, అంటే 8 దళాల పద్మం ముగ్గు వేయాలి. దాని మీద ఒక గులాబీ రంగు వస్త్రాన్ని ఏర్పాటు చేసి ఆ గులాబీ రంగు వస్త్రం మీద ధనలక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ గజలక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ ఏర్పాటు చేయాలి. అంటే కుడి చేతితో బంగారు నాణాలు వర్షిస్తున్నటువంటి ధనలక్ష్మీదేవి చిత్రపటం లేదా ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకొని అభిషేకిస్తున్న గజలక్ష్మీదేవి చిత్రపటాన్ని ఉంచాలి. దానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి పక్కన వెండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 6 తామర ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత లక్ష్మీదేవి ప్రీతి కోసం లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ గులాబీ పూలతో పూజించాలి. అలా లక్ష్మీ అష్టోత్తరం మొత్తం చదువుకోలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా ఓం శ్రీం శ్రీ అయి నమః అనే మంత్రాన్ని కానీ ఓం భువనేశ్వర్యే నమః అనే మంత్రాన్ని కానీ 108 లేదా 54 లేదా 21 సార్లు చదవాలి. ఆ తర్వాత లక్ష్మీదేవి ప్రీతి కోసం వడపప్పు పానకం అరటిపళ్ళు నైవేద్యంగా సమర్పించాలి. లక్ష్మీదేవికి బెల్లం పొంగలి అంటే చాలా ఇష్టం. ఈరోజు లక్ష్మీదేవికి బెల్లం పొంగలి నైవేద్యం పెట్టి తర్వాత 6 ముత్తైదువులని ఇంటికి పిలిచి వారికి పసుపు కుంకుమ పూలు రవిక వస్త్రంతో తాంబూల వాయనం ఇస్తూ ఆ తాంబూలంలో ఈ బెల్లం పొంగలి ఉంచాలి. లక్ష్మీదేవికి బెల్లం పొంగలి నైవేద్యం పెట్టి ఆ పొంగలి 6 ముత్తైదువులకి తాంబూల వాయనంలో ఇస్తే ధనలక్ష్మీదేవి మీ ఇంట్లో ఆనంద తాండవం చేస్తుంది, భూలోకానికి వచ్చిన లక్ష్మీదేవి కటాక్షం సులభంగా కలుగుతుంది. అలాగే లక్ష్మీదేవికి కుంకుమ పువ్వు రంగులో ఉండే కుంకుమ అంటే చాలా ఇష్టం. దీనిని చంద్ర అంటారు. ఈ చంద్రతో పూజ చేస్తూ లక్ష్మీ అష్టోత్తరం చదివినా కూడా లక్ష్మీ కటాక్షానికి చాలా సులభంగా పాత్రులు అవ్వవచ్చు. అలాగే పద్మ పుష్పాలతో తయారు చేయబడిన ప్రత్యేకమైన గంధం ఉంటుంది, దానిని అంగార గంధం అంటారు. ఈ అంగార గంధంతో లక్ష్మీదేవి చిత్రపటానికి బొట్లు పెట్టినా కూడా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అలాగే లక్ష్మీ పంచమి రోజు కనకదారా స్తోత్రం, స్త్రీ సూక్తము, అష్టలక్ష్మి స్తోత్రము
ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రం ఇలా వీటిలో ఏది చదివినా విన్నా శ్రీ మహాలక్ష్మీదేవి విశేషమైన అనుగ్రహానికి పాత్రులై అష్ట ఐశ్వర్యాలను భోగభాగ్యాలు సిద్ధింపచేసుకోవచ్చు. అసలు ఈరోజు ఇవేమీ చేసే టైం లేని వారు ఉదయం లక్ష్మీదేవి ముందు చక్కగా దీపం పెట్టుకొని ఒక అస్తం అరటిపళ్ళను నివేదించి నమస్కారం చేసుకోండి. అస్తం అరటిపళ్ళు లేకపోతే కనీసం రెండు అరటిపళ్ళను అయినా అమ్మవారికి సమర్పించండి. తర్వాత ఆ అరటిపళ్ళని ప్రసాదంగా స్వీకరించి తినేయండి. ఈరోజు ఏమీ చేయలేని వారు ఇలా అరటిపళ్ళను అమ్మవారికి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించినా చాలు, అద్భుతమైన లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. 1000 పూజలు చేసిన ఫలితంతో మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి, మీ జీవితం మారిపోతుంది, అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు కుబేరులుగా మారిపోతారు. కాబట్టి లక్ష్మీ పంచమి రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా ఈ పళ్ళని లక్ష్మీదేవికి ప్రసాదంగా పెట్టి శుభ ఫలితాలను పొందండి. చైత్రశుద్ధ పంచమికే లక్ష్మీ పంచమి అని పేరు. ఈరోజు లక్ష్మి భూలోకానికి వచ్చింది కనుక ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు. ఈరోజు ఆరాధనతో పాటు రోజంతా ఉపవాసం కూడా పాటిస్తారు. లక్ష్మీదేవికి శ్రీ అనే పేరు కూడా ఉంది. ఈ కారణంగా లక్ష్మీ పంచమిని శ్రీ పంచమి అని కూడా అంటారు. ఇంట్లో ఆనందం, శ్రేయస్సు మరియు సంపద రావాలంటే లక్ష్మీదేవిని పూజించాలి. లక్ష్మీదేవిని పూజించే ఈ పండుగ చాలా ముఖ్యమైనది. ఈ రోజున ఎవరు లక్ష్మీని విధి విధానాలతో ఆరాధన చేస్తారో వారు మహాలక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు. పురాణాల ప్రకారం ఒకసారి లక్ష్మీమాత దేవతలపై కోపం తెచ్చుకొని సముద్రంలోనికి వెళ్ళింది. లక్ష్మీమాత వెళ్ళిన తరువాత దేవతలు సంపదకు దూరమయ్యారు. అప్పుడు దేవతల రాజు ఇంద్రుడు లక్ష్మీని ప్రసన్నం చేసుకోవడానికి కఠినమైన తపస్సు మరియు ప్రత్యేక పూజలు చేశాడు. మహాలక్ష్మి కోసం దేవతలు కూడా తపస్సు చేయసాగారు. వారిని అనుసరించి రాక్షసులు కూడా లక్ష్మీదేవిని పూజించడం ప్రారంభించారు. లక్ష్మీదేవి తన భక్తుల పిలుపు విని మళ్ళీ జన్మించింది. తరువాత ఆమె శ్రీ విష్ణువును వివాహం చేసుకుంది. దేవతలు మళ్ళీ శ్రీదయతో ఆశీర్వదించబడ్డారు. ఇదంతా చైత్రశుద్ధ పంచమి నాడు జరిగింది. అందుకే దీనిని లక్ష్మీ పంచమిగా జరుపుకుంటారు. ఈరోజు చాలా విశేషమైనది ఎందుకంటే ఈరోజు వసంత నవరాత్రుల్లో 5వ రోజు. ఒకరోజు వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి మందిరానికి రుక్మిణీదేవి వెళ్ళింది. ఇద్దరు పరస్పరం తారసపడుతున్నారు. పలు అంశాలపై చర్చించుకుంటున్నప్పుడు రుక్మిణీదేవి లక్ష్మీదేవిని ఒక విషయం అడిగింది. సోదరి, నువ్వు ఎలాంటి మహిళల వద్ద ఉండడానికి ఇష్టపడతావు? అలాగే ఏ స్త్రీలు అంటే నీకు ప్రియమైన వారుగా ఉంటారు? నీకు ప్రీతిపాత్రంగా ఉండడానికి ఆడవాళ్ళు ఏం చేయాలని రుక్మిణీదేవి లక్ష్మిని అడుగుతుంది. అప్పుడు లక్ష్మీదేవి చిరునవ్వు నవ్వి తనకు ఎలాంటి స్త్రీలు అంటే ఇష్టమో చెబుతుంది. తన స్వామి పట్ల అచంచల భక్తి ఉన్నవారిని తను ఎప్పటికీ వదిలి ఉండనని చెప్పింది. అంతేకాదు, సమస్త గుణాలు ఉన్న నా భర్తను గౌరవించని స్త్రీలని నేను తిరస్కరిస్తానని చెబుతుంది. అలాంటి వారిని నా దగ్గరికి రానివ్వనని వెల్లడిస్తుంది. వేరే వారిని దయతో క్షమించే వారి దగ్గర నేను ఎల్లవేళలా ఉంటానని అమ్మ చెబుతుంది. ఎప్పుడూ నిజం చెప్పేవారు, మోసం చేయని వారు అంటే తనకి ఎంతో ఇష్టమని, అలాగే ఇతరులని బాధ పెట్టేవారిని ఎంతమాత్రం ఇష్టపడనని చెబుతుంది. పవిత్రంగా ఉండి నిర్దిష్టమైన నడవడిక కలిగి దేవతలను, బ్రాహ్మణులను పూర్తి గౌరవాలతో చూసే స్త్రీలు పతివ్రతలైన స్త్రీల కంటే తనకు ఇష్టమని లక్ష్మీదేవి వెల్లడిస్తుంది. అతిథులను గౌరవించే స్త్రీల దగ్గర తాను ఎప్పుడూ ఉంటానని లక్ష్మీదేవి రుక్మిణీదేవితో చెబుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.